అవర్ లైఫ్ ఇన్ జినవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్స్లో మన బాల్కనీల్లో మొక్కల్ని ఎలా పెంచుకుంటే బాగుంటుంది వాటి యొక్క ఉపయోగాలు మనం తెలుసుకుందాం మన మొక్కలు ఇలా బాల్కనీలో పెంచుకోవాలంటే ముందు మనకు మొక్కలపైన ఇష్టం ఉండాలి శ్రద్ధగా పెంచే ఆసక్తి మనకు ఉండాలి మనం ఇంట్లో మొక్కల్ని పెంచుతున్నాము అంటే పసిపిల్లల్ని పెంచినట్లే ఎందుకంటే పసిపిల్లల్లాగే అవి కూడా మాకు ఇవి కావాలి అని అడగలేవు సమయానికి వాటి పాలనా పోషణ మనమే చూసుకోవాలి ఇది చంద్రకాంత మొక్క చంద్రోదయం జరిగినప్పుడే ఈ పువ్వులు పోస్తాయి సాయంత్రం పూజకు బాగుంటాయి ఉదయానికి వడిలిపోతాయి చామంతి పూలు కుండీలో పూసినప్పుడు కొయ్యకుండా ఉంటే నెల రోజులు అందంగా ఉంటాయి బ్రహ్మకమలం సీజన్లో పూస్తుంది చాలా విశేషమైన పుష్పం ఇది ఈ నాచు మొక్కలు ఉదయం పూచి సాయంత్రం వరకు వడిలిపోకుండా ఉంటాయి సంవత్సరం అంతా ఈ పువ్వులు పూస్తూనే ఉంటాయి మనం కరివేరు మొక్కని తెచ్చుకుని కుండీలో నాటుకుంటే సంవత్సరం పొడవునా పువ్వులు పూస్తూ ఉంటాయి కరివేపాకు మొక్క ప్రతి ఇంట్లోనూ ఉండడం మంచిది అంటారు శాస్త్రపరంగానూ కరివేపాకు మొక్క ఉండడం మంచిదే మనకి ఇంట్లో కూడా అత్యవసరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కరివేరు మొక్కల్ని మనం రెండు మొక్కలను నాటుకుంటే చాలు మనకి ప్రతినిత్యం పూజకి సరిపడా పువ్వులని ఇవి అందిస్తాయి బాల్కనీలోనే కాదు మన అపార్ట్మెంట్లో చుట్టూ కూడా మొక్కలు వచ్చేలా పెంచుకుంటే వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది మనకి ఆరోగ్యం ఆనందం కూడా లభ్యమవుతాయి మనం కుండీలో ఇలా తమలపాకు మొక్కని పెంచుకుంటే బాగా పెరిగిన తర్వాత ప్రతిరోజు మనం దేవునికి ఇంట్లోకి కూడా ఉపయోగించుకోవచ్చు కొంచెం పెరిగే వరకు మాత్రం ఆకులు కొయ్యకూడదు ఈ మొక్కకి కాడలే ఉంటాయి ఆకులు ఉండవు చిన్న కొమ్మైతే తిరిగి బ్రతికేస్తుంది మనం ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ని పెంచుకుంటే బాల్కనీలో కింద ప్లేస్ లేకపోయినా పైన కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ ప్లాంట్స్ చూడడానికి చాలా బాగుంటాయి నాలుగు వైపులా నాలుగు కొమ్మలు పెట్టి నీళ్లు పోయటం వల్ల ఒక సంవత్సరం నాటికి ఇలా పెరుగుతాయి నాకు మొక్కలంటే ఇష్టమని మొక్కలు చూసినప్పుడు అనుకుని ఊరుకుంటే మన ఇంట్లో మొక్కలు పెరగండి మనం మొక్కను చూసిన వెంటనే తెచ్చుకుని శ్రద్ధగా వేసుకుని పెంచుకుంటే మన ఇంట్లో మొక్కలు బాగా పెరుగుతాయి ఈ విషయం గమనం పెట్టుకొని వెంటనే మొక్కలు వేసే ఆలోచన చేసుకొని మొక్కల్ని పెంచుకుందాం మనం ప్రకృతితో స్నేహం చేయటం మొదలు పెడితే ఆ ప్రకృతి కూడా మనకి స్నేహిగా ఉంటుంది ఈరోజు నుంచి మనకున్న స్నేహితులతో పాటు ఈ మొక్కలను కూడా స్నేహితుల లిస్టులో పెట్టి ఇష్టంగా పెంచుకుందాం ఇది మరో మొక్క అండి ఒక్కసారి మనం చిన్న కొమ్మ తెచ్చి నాటుకుంటే ఒక ఆరు నెలల నాటికి ఇంత బాగా పెరుగుతుంది మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నా చిన్న కొమ్మ ఇస్తే చాలు చాలా విరుగుగా పెరుగుతుంది మంచి సువాసన వస్తుంది దేవుని పూలకి మాల కట్టినప్పుడు ఈ మరాన్ని వేస్తే సుగంధం అలా ఇరవై నాలుగు గంటల సేపు పరిమిళిస్తూనే ఉంటుంది చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ మొక్క మనం మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ లేదు అని కారణాలు వెతుక్కోవడం కన్నా మొక్కలు ఎలా పెంచుకోవాలి అనే కారణాన్ని మనం వెతుక్కుంటే మొక్కల్ని పెంచగలం ఇలా కొమ్మ తెచ్చి నాటితే ఆరు నెలల నాటికి ఇంత కొమ్మ మొక్క అవుతుంది మనం ఇలా ఇండోర్ ప్లాంట్స్గా పెట్టుకోవచ్చు ప్లేస్ లేనప్పుడు ఇలా స్టెప్స్ స్టాండ్ వేసుకుని దీని మీద మొక్కలను పెట్టుకున్న మనకి అనుకూలంగా పెరుగుతాయి ఆకుకూరలు వేసుకుంటే మరింత బాగుంటాయి మనం ఇలా ఇండోర్ ప్లాంట్స్గా కూడా మనం ఈ మొక్కల్ని పెంచుకుంటే చాలా అందంగా ఉంటాయి మనకు మట్టి అవకాశం లేని వాళ్ళు ఇలా ఏదైనా జార్లో నీళ్లు వేసి ఈ కొమ్మను పెట్టినా మొక్క బాగా పెరుగుతుంది ఈ నాటి ఆరు నెలలు సుమారుగా అవుతుంది ఇంత బాగా పెరిగింది ఈ మొక్కలు ఇలా పెరుగుతున్నాయి అంటే ఈ ఇంటి యజమాని శ్రద్ధే కారణం ఆవిడ మేడిశెట్టి సీతాదేవి ఆవిడ చాలా శ్రద్ధగా ఈ మొక్కల పాలన పోషణ చూస్తారు ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్కి నీళ్లు పోస్తూ పెంచుతూ ఉంటారు వీరంతా కలిసి శ్రద్ధగా పెంచడం వల్ల ఈ ఇంట్లో మొక్కలు ఇలా పెరిగాయి మనం మొక్కలు వేసుకున్న కుండీలని నేలపై కాకుండా ఇలా స్టాండ్ పై పెట్టుకుంటే క్లీనింగ్ బాగుంటుంది నీళ్లు వేసినప్పుడు నీళ్లు శుభ్రం చే తడిని శుభ్రం చేయడానికి లేదా మనం రోజు తుడుచుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది మనం మొక్కలకి వేసే నీళ్ళని ఉత్తి నీళ్ళని కాకుండా మన కిచెన్ వేస్ట్ని ఒక బకెట్లో వేసి బకెట్ నిండా నీళ్లు పోసి సాయంత్రం ఆ కిచెన్ వేస్ట్ని మనం పక్కకు తీసేసి ఉట్టి నీళ్ళని మాత్రమే ఈ మొక్కలకి పోయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి కిచెన్ వేస్ట్ రాకుండా చూసుకోవాలి లేదంటే దోమల ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుంది బ్యాడ్ స్మెల్ కూడా వస్తాయి కాబట్టి మనం వేస్ట్ని సెపరేట్ చేసి ఉట్టిన నీళ్ళ మా నీళ్లను మాత్రమే ఈ మొక్కలకి పోస్తే ఇలా బలంగా పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కల పెంపకంలో మరికొన్ని మెలకువల్ని తెలుసుకోవాలనుకుంటే మా మొక్కల పెంపకము అన్న ప్లేలిస్ట్లో ఈ మా వీడియోల్ని చూడండి మనం చెప్పే మాట కన్నా మనం ఆచరించి చెప్పే మాటకి చాలా విలువ ఎక్కువ కాబట్టి మనం ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మొక్కల పెంపకానికి కేటాయిందాం అవి తిరిగి ఆ మొక్కలు మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి మనందరం అవకాశం ఉన్నంతవరకు అవకాశం ఉన్నా ఒకవేళ లేకపోయినా అవకాశం తెచ్చుకుని మరీ మొక్కలు పెంచుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం